మహాభారతం 47వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో ఇంద్రప్రస్థంలో ధర్మరాజు జరిపించిన రాజసూయ యాగం పూర్తయ్యాక వ్యాసునితో సహా అంతా వెళ్లిపోతారు. శకుని, దుర్యోధనులు మాత్రం అక్కడే ఉంటారు. దుర్యోధనుడు మాయాసభను చూస్తూ అందులోని మాయాపూరితమైన స్థలాల్లో తడబడి పడిపోతాడు. అది చూసి అంతా నవ్వుతారు. అది అవమానంగా తలచి ఆత్మహత్యే శరణ్యం అనుకుంటాడు దుర్యోధనుడు. అలా వద్దు, నేను జూదముతో ధర్మరాజును గెలిచి అతని సంపదను నీకు కట్టబెడతాను. నీ తండ్రి మహారాజు ధృతరాష్ట్రుని ఆజ్ఞను తీసుకో అంటాడు శకుని. ఆ పని కూడా నీవే చేయమంటూ శకునిని తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళతాడు దుర్యోధనుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. దుర్యోధనుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు, నాయనా, విదురుడు జూదం ఆడటం మంచి పని కాదు, అది అశుభం అని చెప్పాడు. విదురుడు ఎప్పుడూ సత్యమే చెప్తాడు, కాబట్టి ఈ శకునితో జూదం ఆడించే కోరికను మానివెయ్యి. విదురుడు చెప్పిన మాటలు వింటే మంచి జరుగుతుంది. నాయనా, జూదం నష్టమే కలిగిస్తుంది. పిల్లలకు మంచి చెడుల గురించి చెప్పటం పెద్దల బాధ్యత, అందుకని నేనిలా చెప్తున్నాను. అయినా నీకు లోటు ఏమున్నది? వంశపారంపర్యంగా వచ్చే కౌరవ సంపద, రాజ్యం అన్నీ నీవే కదా. నీవు కావాలనుకుంటే నీవు కూడా రాజసూయ యాగం చేయవచ్చు. నీకు కూడా రాజులంతా వచ్చి ఎంతో సంపద కానుకల రూపంలో ఇస్తారు. ఈ విధంగా దుఃఖపడటం, జూదం ఆడాలనుకోవడం ఎందుకు? ఈ రకం జగడాలు మానుకో అని బుద్ధిమాటలు చెప్పాడు. అందుకు దుర్యోధనుడు, ధృతరాష్ట్ర మహారాజా, ఈ విదురుడు పాండవ పక్షపాతి. ఇదివరకు ఎన్నోసార్లు అది నిజమని తేలింది. అతనికి మనం గొప్పవాళ్ళం కావాలని ఎందుకు ఉంటుంది? అయినా మన సంపద యుధిష్ఠిరుని సంపద ముందు ఏపాటిది? అతని కింద ఉన్న రాజ్యాలను చూసి నా కళ్ళు తిరుగుతున్నాయి. నా గుండె చెదిరిపోతోంది. నా గుండె బండ కాబట్టి ఇంకా బతికి ఉన్నా. ఎంతమంది గొప్ప గొప్ప రాజులు ధర్మరాజు సార్వభౌమత్వం ముందు వంగి వినయంగా నిలబడి ఉన్నారో తెలుసా? బంగారం, రత్నాలు, మనులు, వజ్రాలు, నాకు పేర్లు కూడా తెలియని ఎన్నో రకాల రత్నాల రాసులు ఎన్ని గదులు నిండాయో తెలుసా? ఎన్ని వేల ఏనుగులు, ఎన్ని రకాల గుర్రాలు, ఎన్ని వేల పశువులు, ఎన్ని వేల సేవకులు, ఎన్ని వేల స్త్రీలు బహుమతిగా వచ్చాయో తెలుసా? ఆ శ్రీకృష్ణుడు 14,000 ఏనుగులు కానుకగా ఇచ్చాడు. భగదత్తుని లాంటి రాజు ఎంతో విలువైన సంపదను కానుకలుగా తీసుకుని వస్తే వారిని కనీసం లోనికి కూడా అనుమతి ఇవ్వలేదు. అంత కిక్కిరిసిపోయి అంత అధికారం వచ్చింది ఆ ధర్మరాజుకి. ఇలా ఎన్ని రోజులు చెప్పినా వారి ఐశ్వర్యం మొత్తం లెక్కలు తేలేవీ కావు. నీకు ఇంకా తెలుసా, ఆ అద్భుత లోకం లాంటి మాయాసభలో ఒకసారి నీటిలో పడిపోయాను. అప్పుడు ఒక్క భీముడే కాదు నవ్వింది, ద్రౌపది ఇంకా అనేక మంది స్త్రీలు కూడా నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉండాలి? ప్రతీకారం తీర్చుకోవాలి కదా. అయినా జూదం తప్పెలా అవుతుంది? నీతి, న్యాయం, గౌరవం, మర్యాద, మంచితనం అని ఆలోచిస్తూ శత్రువు ఎదిగిపోతూ ఉంటే చివరికి బాగా ఎదిగిన ఆ చెట్టు నీడలో మనం ఎప్పటికీ ఎదగలేని మొలకల్లా నశించిపోతాం. మనక్కూడా సంపద ఉంది కదా అని నిర్లక్ష్యం వహిస్తే ముందు ముందు ఈ సంపద దేనికి సరిపోదు. అందుకే సంపదను పెంచాలనుకోవటం తప్పు కాదు కదా. ప్రతిసారి న్యాయం, న్యాయం అని కూర్చుంటే ఆ న్యాయం పెద్ద బండరాయి అయి మన నెత్తికి ఎక్కి పాతాళానికి తొక్కుతుంది. నేనిప్పుడు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేనేలేదు. పాండవుల రాజ్యలక్ష్మిని లాక్కోవటమో లేదా చావటమో, ఈ రెండే నేను పాటించదగినవి అన్నాడు దుర్యోధనుడు. నాయన, నీవు ఎన్ని చెప్పినా ఇది మంచి పని అని నాకు అనిపించటం లేదు. ఆ పాండవులు నిన్ను రక్షించే చేతులలాంటివారు. వారి సంపద కూడా నీది కాదా? మీలో మీకు ఇంత భేదభావం అవసరమా? జూదంతో ఓడించటం అవసరమా అన్నాడు ధృతరాష్ట్రుడు. మీరంతా ఇలాగే మాట్లాడతారు, కానీ అదంతా నిజం కాదు. వాళ్లతో మాకు చిన్ననాటి నుండి శత్రుత్వమే. ఇక వెనకట ఎందరో రాజులు జూదం ఆడినవారు ఉన్నారు.
వారి మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరగలేదు, ఇప్పుడు కూడా మాకు యుద్ధం జరగదు. పూర్వం ఇంద్రుడు నముచి అను రాక్షసునితో యుద్ధం చేయకూడదు అని నమ్మించి అవకాశము చూసి తలను నరకలేదా? కన్నంలో ఆదమరిచి ఉన్న ఎలుకను పాము పట్టి మింగదా? అవి అన్నీ న్యాయాలైనప్పుడు జూదం ఆడి గెలవటం కూడా న్యాయమే కదా. నన్ను మన్నించి వెంటనే జూదం వాడడానికి తగిన ఏర్పాట్లు చేయమని పూర్తిస్థాయిలో ఆజ్ఞను జారీ చేయు తండ్రి అన్నాడు దుర్యోధనుడు. నాయనా దుర్యోధన, జూదము జరిగిన తర్వాత నా ఈ మాటలు తలచి తప్పక బాధపడతావు. ఆ విదురుడు ధర్మం తెలిసినవాడు. అతడికి జరగబోయే ఈ దుష్ట పరిణామాలన్నీ ముందే తెలుస్తాయి. అతని సలహా వద్దంటున్నావు. అయినా చేయగలిగినది ఏముంది? విధి బలీయమైనది, ఎదిరించటం ఎవరితరం. ఈ జూదం వల్ల జరగబోయే వినాశనం నా మనస్సును వణికిస్తోంది. కానీ జరగబోయే దాన్ని ఎవరు ఆపగలరు అన్నాడు. ఒక రాజు అయి ఉండి ఇది తప్పు, నేను దీనికి ఒప్పుకోను అని రాజుగా కఠిన నిర్ణయం తీసుకోలేక కొడుకుపై ఉన్న ప్రేమకు తలవంచి జరగబోయే భీకర సమస్యను విధికి అంటగట్టాడు ధృతరాష్ట్రుడు. తరువాత తోరణ స్ఫటికం అనే ఒక జూద సభాభవనాన్ని వెంటనే నిర్మించడానికై ఆజ్ఞ ఇచ్చాడు. శరవేగంగా ఆ జూదగృహాన్ని బంగారం రత్నాలు ఉపయోగించి అనేక స్ఫటిక శిలలను ఉపయోగించి నిర్మించారు. అప్పుడు విదురుని పిలిచి, నీవు యుధిష్ఠరుని వద్దకు వెళ్ళి హస్తినాపురంలో ఒక విచిత్రమైన జూదక్రియా భవనం నిర్మించబడింది, చూడడానికి నీ తమ్ములతో కలిసి వచ్చి చూడు, అలాగే అందులో స్నేహపూరితంగా జూదం ఆడాలి అని చెప్పు అని ఆజ్ఞ ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. కొడుకు మీది పిచ్చి ప్రేమతో కొడుకు మాటను రాజుగా ఎదిరించలేక ఇలాంటి అన్యాయమైన ఆజ్ఞను చేస్తున్నాడని అనుకున్నాడు విదురుడు. మహారాజా, ఈ జూదము వల్ల తప్పక తగువు ఏర్పడుతుంది. ఆ తగువును నీవు ఎదుర్కొనవలసి ఉంటుంది. దీనివల్ల సమస్త కులనాశనం జరుగుతుంది. ఇది నాకు ఎంత మాత్రం నచ్చటం లేదు అన్నాడు విదురుడు. దానికి ధృతరాష్ట్రుడు, ఇలా జరగాలని దైవం నిర్ణయించినప్పుడు ఎలా జరిగినా నాకు సంతోషమే. ఈ చరాచర సృష్టి అంతా దైవాజ్ఞతో నడుస్తుంది, ఏదీ తనంత తానుగా నడవదు. కాబట్టి విదుర, వెంటనే వెళ్ళి యుధిష్ఠరుణ్ణి తీసుకునిరా అన్నాడు. మంచి గుర్రాలు కట్టిన రథంలో అతి వేగంగా హస్తినాపురం చేరాడు. రాజును కలిశాడు. ధర్మరాజు విదురుని గౌరవించి ఆదరించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి ధృతరాష్ట్రుని క్షేమ సమాచారాలను గురించి అడిగాడు. మహానుభావ విదుర, నీ ముఖం ప్రశాంతంగా కనబడటం లేదు, అక్కడ హస్తినాపురంలో అంతా క్షేమమే కదా అని అడిగాడు. అందుకు విదురుడు, అవును అక్కడ అంతా క్షేమమే. ధృతరాష్ట్రుడు నీ క్షేమ సమాచారాలను గురించి కూడా ప్రేమతో అడిగాడు. హస్తినలో నీవు కట్టించినలాంటి, అంటే మయసభ లాంటి సభను కట్టించాము, తమ్ముళ్లతో కూడా కలిసి వచ్చి చూడుము అని, తర్వాత అక్కడ జూదం ఆడి సంతోషించుము అని నన్ను తీసుకురమ్మని పంపాడు, అందుకని నేనిక్కడకు వచ్చాను అని చెప్పాడు. దానికి ధర్మరాజు, అదేమిటి విదురా, జూదం ఆడటం నష్టదాయకం కదా, తెలివైన వాడు ఎవడైనా జూదం ఆడుతాడా? దీనికి నీ అభిప్రాయం చెప్పు. జూదం ఆడవచ్చంటావా? నీవు చెప్పినట్టు నేను చేస్తాను అన్నాడు. ధర్మనందన, నేను ధృతరాష్ట్రునికి అక్కడే చెప్పాను జూదం జగడాలకు కారణమవుతుందని, అయినా కూడా ఆ రాజు నిన్ను తీసుకురమ్మని పంపించాడు అన్నాడు విదురుడు. మరి అక్కడ జూదము ఆడే దుర్మార్గులు ఎవరెవరు ఉన్నారు? వారితో వందల కొద్దీ పంద్యాలు పెట్టి ఆడాలి కదా అన్నాడు ధర్మరాజు. అక్కడ అక్షహృదయం తెలిసిన శకుని ఉన్నాడు. అక్షహృదయం అంటే జూదానికి సంబంధించిన విద్య నేర్చినవాడు అని అర్థం. అతను కోరుకున్న విధంగా పాచికలను వేయగలడు. ఇంకా వివింశతి, చిత్రసేనుడు, పురుమిత్రుడు, జయుడు అనేవారు కూడా ఉన్నారు. అంటే అక్కడ మోసకారి జూదగాళ్ళు, అవినీతి పరులైన జూదగాళ్ళు ఉన్నారన్నమాట. అయినా కూడా నేను అక్కడకు వస్తాను, ఎందుకంటే పిలిచింది మా పెదతండ్రి. తండ్రి ఎప్పుడూ గౌరవించదగిన వాడే కదా, ఆయన ఆజ్ఞను ఎలా కాదనగలను? మా పెదనాన్నగాని పిలిచి ఉండనట్టయితే నేనెప్పుడూ శకునితో జూదం ఆడను, కానీ పిలిచినప్పుడు ఎప్పుడూ వెనుకడుగు కూడా వేయను. ఇది నా వ్రతం అన్నాడు ధర్మరాజు. మనిషి బుద్ధి ఎంత గొప్పదైనా
దేవుని ఆట ముందు దేనికి పనికి రాకుండా పోతుంది అని తన రథసారథి బాలీకుని పిలిపించి రథం సిద్ధం చేయమని, సోదరులను కూడా సిద్ధము కమ్మని చెప్పాడు ధర్మరాజు. ఆ తర్వాత 60 సంవత్సరాల వయసు ఉన్న ఏనుగుకు అంబారి వేసి బంగారం, రత్నాలు, ఆభరణాలతో దానిని నిండుగా అలంకరించి ధర్మరాజు వద్దకు తీసుకురాగా ధర్మరాజు దానిపై కూర్చుండి హస్తినాపురం ప్రయాణమయ్యాడు. ఆయనకు రెండు పక్కలా అర్జునుడు ధనస్సును పట్టుకుని, భీముడు గదను పట్టుకుని, నకుల సహదేవులు కూడా కలిసి రథాలపై అనుసరించారు. వారికి ముందు ద్రౌపది మొదలైన స్త్రీలు చెలికత్తెలతో కలిసి రత్న మాణిక్యాలతో కూర్చిన పల్లకీలో వస్తుండగా, వారిని అనుసరిస్తూ అనేక మంది సేవకులు వస్తుండగా, వీరికి ముందు దౌమ్యుడు మొదలైన అనేక మంది బ్రాహ్మణులు వస్తుండగా చాలా ప్రయాణం చేసి హస్తినాపురానికి సమీపంగా ఉన్న ఒక అందమైన సదుపాయంగా ఉన్న మైదాన ప్రాంతంలో ఆగి విడిది చేశారు. అక్కడ విదురుడు ధర్మరాజుకు, దుర్యోధనుని ఆలోచన ఏమిటి, దుర్యోధనుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇందులో దాగి ఉన్న రహస్యం ఏమిటి అనేది మొత్తం అంతా చెప్పాడు. అక్కడ నుండి బయలుదేరి హస్తినాపురం చేరి ధృతరాష్ట్రుని కలిసి పాదాలంటి నమస్కరించారు. తర్వాత భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృపాచార్య, సోమదత్త, శల్య, శకునిలను కలిసి దుర్యోధనుడిని, అతని 100 సోదరులను కలిసి అక్కడ నుండి గాంధారీదేవి వద్దకు వెళ్ళి ఆమెకు కూడా నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు. తర్వాత ఒకరోజు జూదసభకు వెళ్ళి ఆ సభను అంతా తిరిగి చూసి చాలా అద్భుతంగా ఉందని దుర్యోధనునికి చెప్పాడు ధర్మరాజు. అక్కడ జూదసభలో ద్యూతపటము అనే వస్త్రము పరువబడి ఉంది. అందరూ జూదం ఆడడానికి సిద్ధమై ఉన్నారు. జూదం ఆడడానికై అంతా సిద్ధంగా ఉంది, అందరూ నీకోసం వేచి చూస్తున్నారు ధర్మరాజా అని పిలిచాడు శకుని. శకుని రాజా, జూదము మోసముతో కూడి ఉంటుంది. మోసముతో కూడిన పని ఏది చేసినా అది పాపం అవుతుంది. ఈ ఆటలో క్షత్రియులు చూపించదగిన పరాక్రమం అంటూ ఏమీ ఉండదు. ఇలాంటి పాపపు ఆటకు ఎందుకు నువ్వు నన్ను ప్రోత్సహిస్తున్నావు? మోసాలు, కుట్రలు చేయగల జూదరులకే ఈ జూదగృహంలో గెలుపు ఉంటుంది. ఆ గెలుపును ప్రజలు మెచ్చుకోరు. అందుకని నీవు నీచునిలా మమ్ములను జయించాలని కపట ప్రయత్నం చేయకు అన్నాడు ధర్మరాజు శకునితో. ధర్మరాజా, పాచికలు వేయకముందే ఏం జరగబోతుందో తెలుసుకోవటం, ప్రత్యర్థి మోసపు ఎత్తును ముందే కనిపెట్టి ఎదురు ఎత్తు వేయటం గొప్ప ఆటగాడి లక్షణం. పాచికలు ఎవరికి అనుకూలంగా పడితే వారు గెలుస్తారు, అవతలి వారు ఓడిపోతారు. ఇందులో మేము చేయగల మోసము కుట్ర ఏమున్నది? అలాంటి అనుమానపు ఆలోచన మాని జూదానికి రా ధర్మరాజా. ఓడించాలన్నా గెలవాలన్నా పాచికల వలననే గాని మా వల్ల కాదు అంటూ పిలిచాడు శకుని. దానికి ధర్మరాజు, ఓ శకుని, వెనుకట దేవలుడు అనే మహాముని అన్ని లోకాలు తిరిగేవాడు. ఆయన జూదం ఆడటం పాపం అని ప్రకటించాడు. క్షత్రియ కులానికి చెందిన మన రాజులు ఏ మోసం, ఏ కుట్ర లేని యుద్ధం చేసి గెలవాలి గాని, ఇలా అందరి చేత పాపపు ఆటగా భావించబడే ఈ జూదం ఆడి కాదు. అందుకని ఓ శకుని, ఈ దరిద్రపు జూదం ఆడి మా సంపదను దొంగిలిద్దామని చూడకు. ఇలా ఆడి దొంగిలించిన సంపదను నేను ఎప్పటికీ తీసుకోను అన్నాడు ధర్మరాజు. యుధిష్ఠరా, ఒక మహాపండితుడు తన పాండిత్యముతో మరొక పండితుడిని ఓడిస్తాడు. తన పాండిత్యములోని మెలుకవలు అవతలివాడికి ముందే చెప్తాడా? దాచిపెట్టుకునే కదా అవతలివాడిని ఓడించేది. అంత మాత్రాన దానిని మోసం, కపటం అంటారా? యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు యుద్ధం తెలియని వాడిని చంపటం లేదా? తెలియని వాడిని చంపినప్పుడు కూడా వీరుడు అంటున్నారుగా, అది మోసం, కపటం కాదా? అయినా సరే ధర్మరాజా, మేము నిన్ను మోసం చేస్తాం, కుట్ర చేస్తాం అని నీవు పిరికివాణిలా భయపడితే ఈ జూదసభను వదిలి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అన్నాడు శకుని. అందుకు యుధిష్ఠరుడు, శకుని, నన్ను పిలిచినప్పుడు నేను వెనుకడుగు వేయను. ఇది నా వ్రతము. విధి బలీయమైనది. నేను విధికి వశమై ఉన్నవాడిని. నేను జూదానికి సిద్ధం. నాతో ఆడేవారు ఎవరు అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు, నా వైపు నుండి శకుని నీతో ఆడుతాడు. అతను పందెంలో కాచిన ధనం మాత్రం నేను చెల్లిస్తాను.
కాదనకుండా ఒప్పుకో ధర్మరాజా అన్నాడు. ఒకరికి బదులుగా ఒకరు ఆడటం అన్యాయం. సరే, ఆటను మొదలుపెట్టండి అని జూదానికి సిద్ధమయ్యాడు ధర్మరాజు. అప్పుడు చాలామంది సామంతరాజులు మంత్రులు వెంటరాగా ధృతరాష్ట్రుడు వచ్చి తన ఆసనంపై కూర్చున్నాడు. తమకు ఎంతమాత్రం కూడా ఇష్టం లేకపోయినా భీష్మ ద్రోణ విదురులు మొదలైన వారంతా వచ్చి వారి వారి ఆసనాలలో కూర్చున్నారు. సభాభవనం అంతా నిండిపోయింది. జూదం ఆట మొదలయ్యింది. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.